హలో ప్రైస్ ది లార్డ్ మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుంటారని ప్రభు నందు విశ్వాసం ఉంచుతున్నాను ఈరోజు మీకు దేవుడిచ్చిన ప్రవచనం మీకు మీ యొక్క మార్గాన్ని ప్రభు ఏదేదైతే అడ్డుగోడ ఉన్నాయో అభ్యంతరాలు ఉన్నాయో అవన్నీ దేవుడు తొలగించి మీ మార్గాన్ని దేవుడు సరళం చేయబోతున్నాడు వంగర మార్గాన్ని సరిచేయబోతున్నాడు అంతేకాదు ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2-3 వచనాలు దేవుడు వాగ్దానముగా ఇస్తున్నాడు దేవుని బిడ్డలారా నేను ప్రారంభ దశలో మరి ఎంతో అటు ఆత్మీయంగా శూన్యంగా ఉండేవాడిని భూసంబంధంగా కూడా శూన్యంగా ఉండేవాడిని ఎప్పుడైతే యేసుక్రీస్తు నాలోనికి వచ్చాడో ఎప్పుడైతే యేసుక్రీస్తు ఒక పాటలో నడవటానికి ప్రారంభించానో నా జీవితాన్ని అంచులంచులుగా అడుగడుగున దేవుడు ఆశీర్వదించడానికి ప్రారంభించాడు తన కృపచేత శక్తిచేత మహిమచేత దేవుడు నన్ను నింపాడు ఈరోజు అలాగే మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు మనం ఆశీర్వదించబట్టమే కాకుండా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటం అనేది అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని చూపిస్తున్నాయి అబ్రహామును దేవుడు మరి పర్సనల్గా మాత్రం ఆశీర్వదించలేదు బైబిల్ చెప్తుంది ఆయన అనేకులకు ఆశీర్వాదకరంగా చేశాడంట ఆదికాండ 12:1-2 మనం చూస్తున్నాం మరి మీ జీవితంలో మార్గం సరళం చేయబడాలంటే మీరేం చేయాలి బైబిల్ రాయబడి ఉంది మనము దేవుడికి బలిపీఠం కట్టాలి బలిపీఠం కడితే దేవుడే వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం అవును బిడ్డారా 20:24 అలాగ రాయబడి ఉంది అయితే మీరేం చేయాలి ఈరోజు 3వది ఒక బలిపీఠం ఆ మట్టితో చెప్పిన బలిపీఠం 2వది రాళ్ళతో చెప్పిన బలిపీఠం 3వది ఏంటంటే దేవుని బిడ్డలారా తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠాన్ని గురించి నిర్గమకాండం 27వ అధ్యాయంలో మనము చదువుతున్నాం అవును ఇది ప్రార్థన జీవితాన్ని మనకు చూపిస్తుంది ఏ మనిషి జీవితంలో అయితే చక్కటి ప్రార్థన అనుభవం ఉందో ఆ మనిషి ఖచ్చితంగా ఆశ్రయించబడతాడు వాడే కాదు వాడి తర్వాత తరతరాలు దేవుడు దీవిస్తాడు వాళ్ళని దేవుడు విడిచిపెట్టనే పెట్టాడు ఈరోజు తల్లిదండ్రులు ఎంతోమంది నేను చెప్పడతా విన్నాను మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన మమ్మల్ని ఆశీర్వదించిందండి అని చెప్తారు ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు తెల్లవారు లేచి ప్రార్థన చేసే అలవాటు ఉంది ఈ తెల్లవారు లేచి చేసే ప్రార్థన ఏదైతే ఉందో అది కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది ఈ దినాల్లో ఏదో కుంటి చాకులు చెప్పుకుంటూ నాకు బిజీ అయిపోయానంటూ లేకపోతే నాకు సమయం లేదంటూ లేకపోతే మునుపులా నేను లేచి ప్రార్థన చేయలేకపోతున్నా అంటూ ఎన్నో కుంటి చాకులు చెప్పుకుంటా మన దేవుడి మీద మనసు పెట్టకుండా దేవునితో సహవాసం చేయకుండా మన కాలాన్ని మనం గడుపుతున్నాం యోహాను సువార్త 15:5-7 వచనాలు చదవండి ప్రభు అంటున్నాను నేను లేకుండా మీరు ఏమి చేయలేరు ద్రాక్ష తీగతో లేని ద్రాక్షవలి ఫలించనే ఫలించదు మీరు ఈ భూమిలో ఫలభరితమైన జీవితం జీవించాలంటే ఈ భూమిలో దేవుని నామాన్ని గణపరిచేవారుగా జీవించాలంటే మీకు చక్కటి ప్రార్థన అనుభవం ఉండాలి ఈ ప్రార్థన అనుభవం లేకుండా మీరు దేవుని నుండి ఏ ఆశీర్వాదం పొందలే యేసుక్రీస్తు వారు లూకాస్ వార్తలు మనం చదివితే అన్ని ప్రతి అధ్యాయంలో ప్రార్థన గురించి ఏదో ఒక అంశం రాయబడి ఉంది అంతేకాదు యేసుక్రీస్తు ఈ భూమిలో ఉన్న దినాల్లో మనకు నేర్పించింది ఏంటంటే ప్రార్థన స్వయంగా ఆయన అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసుకున్నవాడు దేవుని పిల్లారా ఆ గెస్తేమని తోటకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు కొండెక్కి ప్రార్థన చేసేవాడు ఆయన ఈ ప్లేస్ ఆ ప్లేస్ అంటలేదు ఎక్కడెక్కడైతే యేసుప్రభు వారు ప్రార్థనలు గడిపారో అక్కడంతా మహిమ వెల్లడిపరచబడింది అసాధారణమైన అద్భుతమైన కార్యం వెల్లడిపరచబడింది మీరు ఎందుకు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకు మునుపులా ప్రార్థన చేయలేకపోతున్నారు ఎందుకు మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన మానేశారు ఎందుకు మీరు ఉపవాస ప్రార్థన మానేశారు వారానికి ఒక రోజు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు కదా ఇప్పుడు ఎందుకు మీరు మానేశారు అదే మీ జీవితానికి నష్టాన్ని తీసుకొస్తున్నాయి అదే మీ జీవితానికి వేదన బాధన కష్టాన్ని రోగాన్ని తీసుకొస్తున్నాయి మీరు కనుక పశ్చాత్తాపపడి
మీరు ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదం చూస్తారు. మొదటి సామెల గ్రంథం 12:23 ఏమని రాయబడి ఉందండి, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడు అవుతాను అంటున్నాడు. సామెల దృష్టిలో ఏది పాపం అంటే ప్రార్థన చేయకపోతే మీ పాపం. అది నిజమండి, మీరు ప్రార్థన చేయకపోవటమే పాపం అన్నిటికీ మూల కారణం అవుతుంది. ఈరోజు పశ్చాత్తాపపడి ప్రార్థనాత్మతో నింపబడండి, అభిషేకంతో నింపబడండి. ప్రార్థన అనేది ఒక అభిషేకం, ఒక ప్రార్థన శక్తి, అది అదొక శక్తి. అది సకరేకరత 12:10 రోమాపత్రిక 8:26 చదవండి. ప్రార్థనాత్మతో నింపబడండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ ప్రియ బిడ్డలు ఆశ్రయించండి, అభిషేకించమని అడుగుతున్నాను. రెండు పాలు ఆత్మ దయచమని అడుగుతున్నాను. ప్రార్థన ఆత్మతో నింపుమని అడుగుతున్నాను. ప్రార్థన శక్తితో నింపుమని అడుగుతున్నాను తండ్రి. దైవిక ప్రశ్న తాకన కాక దీవించమని యేసునామలు అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం యెహెజ్కేల్ గ్రంథం 36:26 ప్రభు మన దీవించనగాక. ఆమెన్.